డీప్ ఫేక్ వీడియోల బాధితుల జాబితాలో ప్రధాని మోదీ చేరారు ఈ విషయాన్ని స్వయంగా ఆయన వెల్లడించారు కృత్రిమ మీద ఏఐను ఈ విధంగా దుర్వినియోగం చేయడం తీవ్ర ఆందోళనకరమన్నారు బీజేపీ దీపావళి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆన్లైన్లో హల్జ చేసే ఇలాంటి వీడియోలను గుర్తించి వాటికి అడ్డుకట్ట వేయాలని చాట్ జీపీటీని కోరినట్లు తెలిపారు నేను గార్భానిత్యం చేస్తున్నట్లుగా వీడియో ఒకటి చూశాను నేను బడిలో చదువుకుంటున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఆడలేదు అని మోదీ తెలిపారు ఇలాంటి వీడియోలు అనేకం ఉన్నాయని వీటి మీద ప్రజలను చైతన్యవంతం చేయాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు నటీమన్లు రష్మిక కత్రినా కాజోల్ డి ఫేక్ వీడియోలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే